మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈ గురువారం రోజున బాబా యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా యొక్క లీలలు అద్భుతం, వర్ణింప నలవి కానివి. అటువంటి ఒక అద్భుతం అనేది మన లీలాకుమారి గారికి జరిగింది. వారు స్వయముగా అనుభూతి చెంది రాసి మన శ్రోతలందరికీ వినిపించబోతున్నారు. అందరం కలిసి విందాం. సాయి సాయి. ఓం సాయిరాం, ఓం సాయిరాం. చంద్రుణ్ణి చేత్తో పట్టుకోలేకపోయినా వెన్నెల్ని ఎలా ఆస్వాదించగలుగుతామో అలానే గురువు అనుగ్రహాన్ని కూడా మనం అనుభవించగలుగుతాం. మనకి ఒక మంచి సంకల్పం కలిగిందంటే అందులో భగవంతుని తత్వం నిగూఢంగా దాగి ఉంటుంది. ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలగాలి అంతే. ఇక అనుభవానికి సంబంధించిన విషయానికి వద్దాం. ఇది 1998 ఆగస్టులో జరిగిన అనుభవం. బాబాకి అన్నదాన కార్యక్రమాలంటే చాలా ప్రీతి. ఆకలి ఉన్నవారికి, బీదవారికి, వృద్ధులకి, వికలాంగులకి అన్నదానాలు విరివిగా చేసేవారు. బాబా సన్నిధికి ఎవరు వచ్చినా ఒట్టి చేతులతో పంపేవారు కాదు. అందుకే బాబా మందిరాల్లో అన్న సంతర్పణ విరివిగా చేస్తుంటారు. ఒకసారి కోనేరు బాబా గుళ్ళో అన్నదాన కార్యక్రమం చేయాలన్న సంకల్పం కలిగింది నాకు. ఆ గుళ్ళో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరిగేది. ఈ అన్నదాన కార్యక్రమాలు శ్రీ శర్మాజీ గారి ఆధ్వర్యంలో జరిగేవి. అది ఎలా అంటే, గుప్పెడు బియ్యం అని ఆయన ఒక పథకం లాంటిది ప్రారంభించారు. భక్తులు ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యము, ఒక 2 రూపాయలు దక్షిణ ఒక భిక్షపాత్రలో వేసి ఉంచేవాళ్ళు. 15 రోజులకో 4 రోజులకో ఆయన వచ్చి ఆ బియ్యం తీసుకెళ్లేవాళ్ళు. కొంత దక్షిణతో ఆ బియ్యం ఇచ్చేవాళ్ళం మేము. అలా వచ్చిన వాటితో అన్నదాన కార్యక్రమాలు గుళ్ళో చేసేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఒకసారి బియ్యం తీసుకోవటానికి శర్మాజీ గారింటికి వచ్చినప్పుడు నా సంకల్పం చెప్పాను. ఇలా సేకరించిన బియ్యము దక్షిణతో కాకుండా ఆ రోజు కార్యక్రమానికి అంతా నేనే ఖర్చు పెడతానని, అందులోంచి తీయొద్దని చెప్పాను. అన్నదానం నీ చేత్తోనే చేస్తే బాగుంటుంది, ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టమని చెప్పారు. అలాగేనని చెప్పాను. కానీ ఆ గురువారం 30వ తారీఖు కావటం వల్ల జీతాలు ఇవ్వాల్సిన డ్యూటీ ఉండడం వల్ల సెలవు పెట్టడానికి కుదరలేదు. తొందరగా అయిపోతే బాగుండేది, హాఫ్ డే అయినా వెళ్ళొచ్చు అనుకుని బాబా మీద భారం వేశాను. శర్మగారినే అన్నీ చూసుకోమని చెప్పి నాకు వీలు పడితే వస్తాను అని చెప్పాను. ఆ రోజు రాని వచ్చింది. నాకు అదృష్టం ఉంటే నువ్వే రప్పించుకుంటావులే బాబా అని ఆఫీస్కి వెళ్ళిపోయాను. నా అదృష్టం కొద్దీ లంచ్ టైం కల్లా జీతాలు ఇవ్వటం అయిపోయింది. మిగిలిన అంటే లీవ్లో ఉన్నవాళ్ళు రాని వాళ్ళకి అమౌంట్ని, మిగిలిపోయిన అమౌంట్ ఉంటుంది కదా, అది క్యాష్ కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పని మా పార్ట్నర్ చూసుకుంటానని చెప్పాడు. దాంతో నేను హాఫ్ డే బయలుదేరి సికింద్రాబాద్ కోనేరు బాబా గుడికి వెళ్ళిపోయాను. అప్పటికి అన్నదాన కార్యక్రమం అయిపోవచ్చింది. ఆఖరిన 2 మిగిలారు, వాళ్ళే వాళ్ళే వడ్డించేశారు. నేను లోపలికి వెళ్ళి బాబాకి దండం పెట్టుకుంటూ, బాబా ఏ రూపంలో వచ్చి నువ్వు భిక్ష స్వీకరించావో కదా, ఈ చేత్తో పెట్టే అదృష్టం నాకు లేకపోయింది, అయినా కనీసం నీ ప్రసాదం స్వీకరించే భాగ్యాన్నైనా ఇచ్చావు, అది చాలు అని అనుకున్నాను. ఇంతలో శర్మాజీ గారు వచ్చి, మా అందరికీ నీ చేత్తో వడ్డించి లీలమ్మ ఆకలేస్తుంది అన్నారు. చాలా సంతోషంగా అందరికీ విస్తళ్ళు వేసి 2 విసిళ్ళలో అన్నం ఆదరువులు వడ్డిస్తున్నాను. ఇంతలో ఒక అతను నాకు, అన్నం పెట్టలేరు ఆకలేస్తోంది అని గద్దించుకుంటూ అరుస్తూ లోపలికి వచ్చేశాడు. ఒక్కసారి వెనుతిరిగి అతన్ని చూశాను. అతని స్వరం నన్ను కట్టిపడేసింది. కాషాయ వస్త్రాల్లో ఉన్నారు. ఆ స్వరానికి నేను కట్టుబడిపోయినట్టుగా అనిపించింది. కదలలేకపోయాను అక్కడి నుంచి. నేను వెంటనే అన్నీ వడ్డించిన విస్తరి తీసుకెళ్ళి గబగబా ఇచ్చి, తినండి బాబా అన్నాను. ఈ లోపల గుళ్ళో పూజారులు, లోపలికి ఎందుకు వచ్చావు అని కసురుకుంటున్నారు. దయచేసి అతన్ని ఏమీ అనొద్దు అని చెప్పి, మీరు ప్రశాంతంగా కూర్చొని తినండి, నేను మంచినీళ్ళు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాను. అక్కర్లేదు అని తీక్షణంగా నా వైపు చూశారు. జై సాయిరాం అని మళ్ళీ నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్టుగా నా వైపు చూసి వెళ్ళిపోయారు. ఇంతలో మరొకతను కూడా వచ్చి, అమ్మా ఆకలి అన్నాడు. మరో విస్తరు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను.
నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఇద్దరికి నా చేత్తో భోజనం పెట్టాను. మనసులో ఆనంద తరంగాలు ఎగిసిపడ్డాయి. ఇంతలో శర్మాజీ గారు వచ్చి, ఎంత అదృష్టవంతురాలు వీళ్ళమ్మ, ఇంతమందికి మేము వడ్డించాం, మాకు ఏ అనుభూతి కలగలేదు. నువ్వు రాగానే నీ సంకల్ప బలం బాబానే రప్పించింది. అడిగి మరీ భిక్ష తీసుకున్నారంటే ఆయన కాక ఇంకెవరు, నీ వల్ల మాకు కూడా ఈ అదృష్టం కలిగింది అని అంటుంటే నా కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయి. కృతజ్ఞతాభావంతో అందరితో కలిసి నేను భోంచేసి ఇంటికి వచ్చాను. ఇది మొట్టమొదటిసారిగా నేను అన్న సంతర్పణ చేసిన అనుభవం. ఈ లీల సాయి సంకల్పితమైనది. అన్నం వల్లే సకల ప్రాణాలు తృప్తి పొందుతాయి. పంచ ప్రాణాలు తృప్తి పొందే ఈ అన్నదానం చాలా విలువైంది. అన్నంలో గంధం అనే వాసన, రుచి అనే స్పర్శ, పరమాత్మ అనే రూపం, అమృతం అనే రసం ఉన్నాయని అంటారు పెద్దలు. వీటి వల్లే పంచప్రాణాలు తృప్తి పొందుతాయి. అందుకే ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టాలి. చేసే దానం చిన్నదైనా సద్బుద్ధితో చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది అన్నది బాబా నాకు నేర్పిన అనుభవం. బాబా అనంత వ్యాప్తుడు, అత్యంత సూక్ష్ముడు కూడా. అందుకే అన్ని జీవులందు ఆయనను చూసే జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుందాం. జై సాయిరాం. శ్రోతలకు మనవి, ఆ షిరిడీ సాయినాథుని యొక్క లీలలు ప్రతి వారికి తప్పకుండా కలుగుతూనే ఉంటాయి. మీకు కూడా అటువంటి అనుభవం జరిగినట్లయితే తప్పకుండా మీరు రాసి మాకు పంపించగలరు, లేదా వాయిస్ రికార్డ్ చేసి మాకు పంపించిన ఎడల మీ యొక్క అనుభవాన్ని మిగతా భక్తులందరికీ తప్పకుండా షేర్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. సాయిరాం సాయిరాం ప్యారు సి బోలో సాయిరాం, సాయిరాం సాయిరాం ప్యారు సి బోలో సాయిరాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.